హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఇన్ లాగ్స్ ఈరోజు మా ఇంట్లో గణపతి పూజ ఎలా చేసుకున్నాను వీడియో చేశానండి ఫస్ట్ మార్నింగ్ లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టేశాను మనకి ఇంటి ముందు మెలకల ముగ్గులు ఇలా వేస్తే బాగుంటాయి కదా డిజైన్స్ కంటే ఇవి నాకైతే నాకు చాలా ఇష్టం బాగుంటాయి ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ కూడా కుంకుమ బూట్లు అన్నీ పెట్టేశాను ఇది వచ్చేసి కూర అంటారండి మీలో ఎంతమందికి తెలుసు దీనిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయంట నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేటి ఎటువంటి వ్యాధులైనా రాకుండా ఉంటాయంట మనకు వినాయక చవితికి తప్పకుండా తప్పకుండావి మార్కెట్లో అమ్ముతారు వినాయక చవితి రోజు మాత్రం అమ్ముతారనమాట ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత దీన్ని వండడం తెలుసుకున్నాను అంతకుముందు మేము ఇది ఆకు తినమనమాట అంటే దీనికి ఫ్లవర్స్ వస్తాయి అవి కొంచెం ఇలా మన నోట్లో పెట్టుకున్నాం అనుకోండి కాడలు తీయగా భలే ఉంటాయి ఈ తుమ్మికూర ఆకుల వరకు కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక సార్లు వాష్ చేశానండి అంటే కొంచెం మట్టి మట్టిగా ఉందనమాట అందుకే కడిగాను కడిగిన తర్వాత దీంట్లో చింతకాయ పచ్చిమిర్చి అలాగే తుమ్మి కూర వేసి కుక్కర్ పెట్టేశాను పప్పు వేసి పప్పు ఉడికిన తర్వాత మొత్తం తాలింపు అయిన తర్వాత చూపిస్తున్నాను వీడియో మొత్తం అన్ని క్లారిటీగా తీయలేదన్నమాట మెయిన్ మెయిన్ క్లిప్స్ తీసాను ఏమేమి తయారు చేశాను అని చూపించడానికి ఇది వచ్చేసి తాలికల పాయసం అండి ఇది కూడా కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ చింతపండు పులిహోర చేశాను టెంపుల్ స్టైల్ పులిహోర ప్రిపేర్ చేద్దామని చూశాను టైం సరిపోదు కదా దానికి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అందుకే ప్రిపేర్ చేయలేదు ఈ తిల్ల వరకే ప్రిపేర్ చేశాను చింతపండు పులిహోర కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ చేశాము గణేషునికి నేను ఈ ఇయర్స్ తోటి నాలుగు సంవత్సరాల నుండి ఇంట్లో గణేషుని పెట్టి పూజ చేస్తున్నాను ఈసారి డెకరేషన్ ఇలా ఉందన్నమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను వీడియో తీయలేదు ఓన్లీ షార్ట్ వరకే వీడియో పెట్టేశాను ఎలా ఉన్నాడు మా బుజ్జ కనపయ్య మా లడ్డు వేలంపాట వేస్తాను మీరు రండి అందరూ వేలంపాటకి ఇక్కడ వచ్చేసి ఇలా నాకు తెలిసిన విధంగా నేను పూజ చేసుకున్నాను అనమాట అఖండ దీపం ఇవన్నీ పెట్టాను భలే అనిపిస్తుంది కదా ఇంట్లో ఇలా గణేషన్ పెట్టుకొని పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి మా కాలనీలో డెకరేషన్ ఇలా చేశారు ఈసారి చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఇక్కడ బుట్ట ఉంది బుట్ట కింద లైట్స్ లాగా బల్బ్స్ వచ్చాయన్నమాట గణేషుని డెకరేషన్ కూడా చాలా బాగుంది అన్నదానాలు అలాగే నైట్ టైంలో టిఫిన్స్ గేమ్స్ ఎంజాయ్ మాత్రం మామూలుగా ఉండదు వీడియో మొత్తం నేను అప్లోడ్ చేస్తుంటాను మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి నచ్చితే అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్